చాలా సంవత్సరాల తర్వాత మా హీరో చిరంజీవి గారిని నేను చూడడం జరిగింది. అనేక బ్లాక్ బస్టర్స్ ఇచ్చాం, కలిసి ఎన్నో సినిమాలు చేసాం. పాతవన్నీ మాకు గుర్తుకు వస్తున్నాయి, పాత సినిమాలన్నీ. సండే అనకురా, మండే అనకురా, ఎప్పటికీ నీ దాన్ని రా అని మాట ఇచ్చి నా మనిషిగా నా సినిమాలో నాకు హీరోయిన్గా ఉండకుండా నన్ను వదిలేసి 15 సంవత్సరాలు దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత కనిపించింది విజయశాంతి నా హీరోయిన్. అండ్ విజయశాంతి తోటి నాకు చాలా ఎమోషన్. ఎంత కుటుంబ సభ్యులా ఉండేవాళ్ళం అంటే హీరో హీరోలుగా కాదండి, మా ఇంటి ఎదురుగా తను ఉండేది టీ నగర్లో. ఫ్యామిలీ పరంగా కలిసేవాళ్ళం, ఏ స్మాల్ ఫంక్షన్ జరిగినా సరే నా ఇంటికి తను, తన ఇంటికి నేను వెళ్ళేవాళ్ళం. అండ్ ఆ తర్వాత సినిమాలకు సంబంధించి దాదాపుగా 19-20 సినిమాలు చేసాం. ఎంత చక్కగా చేసేవాళ్ళం, ఎంత హుషారుగా చేసేవాళ్ళం, ఎంత కలిసిమెలిసి చేసేవాళ్ళం, ఎంత ఫ్రెండ్లీగా చేసేవాళ్ళం. అయితే విజయశాంతి, నీ మీద నాకు చిన్న కోపం ఉంది. ఎందుకు? నాకంటే ముందు నువ్వు పాలిటిక్స్కి వెళ్ళావు కదా. అవును, 22 ఏళ్ళు అవుతుంది. నాకు అది 5 ఏళ్ళు ముందు వెళ్ళావు అనుకుంటా. లేదు, 22 ఏళ్ళు అవుతుంది. సారీ, మేము కొంచెం రహస్యంగా మాట్లాడుకుంటున్నాం. సరే, ఏ విషయం నాకంటే ముందే వెళ్ళావు కదా. నన్ను మాటలు అనాలి, నీకు ఎలా మనసు వచ్చింది చెప్పు. పంచడాలాగేసాడు ఈయన. చేయి చూసావు ఎంత రఫ్గా ఉందో, రఫాడిచ్చేస్తాను జాగ్రత్త. రాజకీయం వేరు, సినిమా వేరు. ఆయన మన ఇద్దరు మిత్రులు, మా హీరో మీరు, నేను మీ హీరోయిన్. ఇద్దరం కలిసి 20 సినిమాలు చేసాం. ఎక్కువ సినిమాలు మీతో చేస్తాను కదా, అది కాదని లేరు కదా, గుర్తించుకుంటే ఎంత ఇదిగా ఉంటుందండి, అంత ఇంత కాదు. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన, వావ్, ఎన్ని ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతున్నాం మేము ఇద్దరం. మర్చిపోతే మీరు ఎలా నన్ను శాంతి, నేను చూస్తున్నా కూడా అనిపిస్తుంది శాంతి, ఏమని రాజకీయాల్లోకి వెళ్ళిపోయాను, గ్లామర్ పోయింది, వర్చస్సు తగ్గింది, పొగరు అన్నీ తగ్గినాయి, ఒగరు తగ్గింది, విగరు తగ్గింది అనుకుంటున్నారా? 15 ఏళ్ల తర్వాత వచ్చినా సరిలేరు ఎవ్వరు నీకు ఈ సినిమాతో. అదే గ్లామరు, అదే పొగరు, అదే విగరు, అదే అందం, అదే సొగసు, ఇంతకంటే ఏమిటి విజయశాంతి? ఎస్, యువర్ ఇంటాక్ట్, చెక్కు చెదరలేదు. చూస్తుంటే ఇక్కడ ఉండాల్సిన గుండె కొంచెం తపక జారుతుంది కాబట్టి మళ్ళీ వచ్చే చాలా సంతోషం. ఇక్కడ ఒక్క విషయం సీరియస్గా చెప్తానండి, రాజకీయాలు శత్రువు పెంచుతుంది, మా సినీ మాత సినీ పరిశ్రమ స్నేహితుల్ని స్నేహాన్ని పెంచుతుంది. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి పట్టుకొని కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.